వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో ఈరోజు వాట్ ఏ టేస్ట్లో కొత్త రెసిపీస్ని నేర్చుకోవడానికి మనం వచ్చేసాం సికింద్రాబాద్ పార్క్ లేన్లో ఉంటున్న వివాహ భోజనము రెస్టారెంట్కి. మరి అక్కడ చెఫ్ రమేష్ చంద్ర గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందామా ఈరోజు ఎలాంటి రెసిపీస్ తయారు చేసి చూపించబోతున్నారు. హాయ్ రమేష్ గారు. హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాను. సో మరి ఈరోజు మీరు మన వాట్ ఏ టేస్ట్ వ్యూయర్స్కి ఏం తయారు చేయబోతున్నారు? మాంసం మొక్కజొన్న గారెలు. మాంసం మొక్కజొన్న గారెలు. ఓకే. అంటే మామూలుగా మొక్కజొన్న గారెలు చేసుకుంటారు, లేకపోతే ఇంకా మటన్ తో వేరే గారెలు లాంటివి, లేకపోతే ఉండలు గానీ చేసుకుంటారు. అయితే ఈ రోజు కాస్త వెరైటీగా ఉండాలని చెప్పేసి మొక్కజొన్న మాంసం గారెలు చేస్తున్నాను. ఓకే. సో కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి కోసం మనకి వాట్ ఏ టేస్ట్ వ్యూయర్స్ కి మాంసం మొక్కజొన్న గారెలు తయారు చేస్తున్నారు. మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. మటన్ కీమా, మొక్కజొన్న బాయిల్ చేసుకున్నది, ఉప్పు, చాప్ గార్లిక్, బేసన్, గరం మసాలా, చిల్లీ పౌడర్, ఆయిల్ టు ఫ్రై. కావాల్సిన పదార్థాలన్నీ తెలుసుకున్నారు కదా. అన్నీ మనకి దొరికేవే ఇంగ్రీడియంట్స్ అన్నీ. మళ్ళీ దానికోసం స్పెషల్గా మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మేబీ ఒక మొక్కజొన్నలు తప్పితే మిగతావన్నీ కూడా అందుబాటులో ఉండేవే. కాబట్టి ఇప్పుడు తయారు చేసే విధానం ఎలాగో చూసి నేర్చుకుంటాం. ఈ రోజుల్లో మొక్కజొన్న కూడా మొత్తం అరౌండ్ ద ఇయర్ దొరికిపోతుందండి. అవును. అంటే మునుపటిలాగా కాదు, అమెరికన్ కాన్ లాగా వచ్చేసింది, కాన్ వచ్చేసింది. ఎందుకంటే స్పెషల్గా ఏంటంటే మటన్ ప్రోటీన్ బేస్ ఐటము, మొక్కజొన్న వచ్చేసి కార్బోస్ ప్లస్ ఇది మిల్లెట్స్ కింద. అది చాలా మంచి బలవర్ధకమైన ఆహారం. అందుకే మన వ్యూయర్స్ కోసం ఇది ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ ఐటమ్ తయారు చేస్తున్నాం. స్టార్ట్ చేద్దామా? ముందుగా బ్లెండ్ చేయాలన్నమాట. కొంచెం బ్లెండ్ చేయాలి. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న కీమా ఇది. ఓకే. అంటే ఏమేమి వేసారు బాయిల్ చేసేసారు? బాయిల్ చేసేటప్పుడు కాస్త పసుపు, కొంచెం గరం మసాలా ప్లస్ గ్రీన్ చిల్లీస్ వేసి బాయిల్ చేశాను దీన్ని. ఉప్పు, పసుపు, గరం మసాలా, గ్రీన్ చిల్లీస్ వేసి బాయిల్ చేశారన్నమాట. ఫుల్ కంప్లీట్ గా బాయిల్ చేశాను. ఓకే. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కాస్త కొంచెం పేస్ట్ చేసేస్తే మనకు ఎందుకంటే కొంచెం గారెలు అనుకున్నాం కాబట్టి మెత్తగా చేసుకోవాలా కచ్చాపచ్చాగా చేసుకోవాలా? ఇది ఆల్రెడీ కీమా కాబట్టి కాస్త కొంచెం కొంచెం మెత్తగా చేసుకుంటేనే బాగుంటుంది. అయితే ఇది బాయిల్ చేసుకున్న మొక్కజొన్న. ఇది మొక్కజొన్నలు బాయిల్ చేసుకున్నాము. ఇది కూడా కాస్త వేస్తున్నాను ఇందులో. ఇది బాయిల్ చేసేటప్పుడు కాస్త లైట్ గా ఉప్పు వేసాను, కొంచెం పసుపు వేసాను ఇందులో. దీన్ని ఒకసారి ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాం. వాటర్ అవసరం లేదు. కాస్త పేస్ట్ లాగా అయిపోయింది ఇది. ఇప్పుడు పర్ఫెక్ట్ గా పేస్ట్ లాగా అయిపోయింది. పేస్ట్ లాగా అయిపోయింది. అవును. ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్. అంటే ఇప్పుడు మనకి ఆ మాంసం ఆల్రెడీ ఉడకబెట్టేశారు కాబట్టి దాంట్లో వాటర్ అనేది సరిపోతుందంటారా? రెండు ఉడకబెట్టేశారు కాబట్టి కార్న్ ని మాంసాన్ని. బ్యాటర్ మరి థిక్ గా ఉండకూడదు, మరి లూజ్ గా ఉండకూడదు. అంటే మన గారెలాగా కొంచెం ఉంటే చాలా. ఇప్పుడు మనం ఎలా అయితే తయారు చేసుకున్నామో అలా కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఉడకపెట్టుకున్న మాంసము, ఉడకపెట్టుకున్న కార్న్ చక్కగా రెండు కూడా పేస్ట్ చేసుకున్నాం. మరీ మెత్తగా కాకుండా, మరీ ఏమంటారు గట్టిగా కాకుండా మీడియంగా. గారెలు వేసుకోవడానికి ఎలా అయితే కన్సిస్టెన్సీ మనకు ఉండాలో అలా చేసుకోవడం జరిగింది. ఇందులో కాస్త చాప్ గార్లిక్, వెల్లుల్లి ముక్కలు, బేసన్, శనగపిండి, ఉప్పు. అంటే గరం మసాలా మనం ఇప్పుడు వేసుకున్నాం. గరం మసాలా ఆల్రెడీ మాంసం ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా వేసుకున్నాము. హోల్ గరం మసాలా వేసుకున్నాం. ఓకే. హోల్ గరం మసాలా ఇది. పౌడర్ గరం మసాలా ఇది. అంటే ఎక్కువ కాకుండా దాన్ని దీన్ని కాస్త బ్యాలెన్స్ గా చేసాలి. చేస్తే మనకు కరెక్ట్ గా వస్తాయి అన్నట్టు. ఇది ఉప్పు, కారం, గరం మసాలా, వెల్లుల్లి ముక్కలు, గ్రీన్ చిల్లీ, చాప్ గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, శనగపిండి, ఇవన్నీ వేసుకొని చక్కగా ఇవన్నీ మంచిగా కలుపుకుంటున్నాం చక్కగా. ఎప్పుడు ఒకటే కాకుండా కొంచెం కొత్తగా ఉండడానికి ట్రై చేశారు. ఇది చాలా బాగుంటుంది అని అంటున్నారు కాబట్టి చూద్దాము ఎలా తయారు చేస్తారు ఏంటో. నేను కూడా లాస్ట్లో తిని ఎలా ఉందో కూడా చెప్తాను. అంటే ఎక్కువ కారం వేసుకోవాల్సిన అవసరం లేదా? కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. సరిపోద్ది చూసి మనకి శనగపిండి చూసి కలుపుకుంటూ ఉండాలి. అవునండి. దీన్ని ఏమైనా నానపెట్టుకోవాలా? ఒక 10-15 మినిట్స్ ఐ మీన్ సైడ్కి పెట్టుకోవాలా? ఇలా కలిపేస్తున్నారు. డైరెక్ట్గా వేసుకోవడం ఇది.
ఇప్పుడు మీరైతే మటన్ తో చేస్తున్నారు మటన్ కీమా, మామూలుగా ఇప్పుడు ఇదే ప్రాసెస్ లో మనకి చికెన్ కీమా తో చేయొచ్చా? అసలు వస్తుందా? బాగుంటుందా? చికెన్ కీమా కూడా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ డిఫర్ అయిపోద్ది. టేస్ట్ ఈ రెండిట్లో అయితే మటన్ తోనే బాగుంటుంది అంటారు. ఓకే, మరి ఇప్పుడు ఇది మెనూలో ఏమైనా పెట్టారా, లేకపోతే ఓన్లీ ఇక్కడ వాటర్ టేస్ట్ వ్యూయర్స్ కోసం మీరు తయారు చేశారా? వివాహ భోజనంలో మామూలుగా వారానికి ఒక్కసారి మేము స్పెషల్ ఐటమ్స్ పెడుతుంటాం, ఫ్రైడే సండే ప్లస్ బుధవారం నాడు వెడ్నెస్డే. ఈ రోజులలో మేము స్పెషల్ ఐటమ్స్ ఇలా క్రియేట్ చేసేసి కొత్తగా, అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను కొత్తగా క్రియేట్ చేసినట్టుగా, కొత్త క్రియేట్ చేసేసి మీ 20 ఐటమ్స్ మేము చేస్తుంటాము. స్టవ్ వెలిగిస్తున్నాను, కొంచెం డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేస్తాం. ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక ఐటమ్ ఫ్రై చేసేటప్పుడు ఆ ఐటమ్ అనేది నూనెలో మొత్తం మునిగిపోయేటట్టుగా నూనె వేసుకోవాలి కదా? డీప్ ఫ్రై అంతేనా? అంటే ఇందులో ఫ్రైలో కూడా రకాలు ఉంటాయి, షాలో ఫ్రై అంటారు, డీప్ ఫ్రై అంటారు, మామూలుగా ఫ్రై అంటారు, అంటే తవ్వ ఫ్రై అంటారు. తవ్వ ఫ్రైలో కాస్త ఆయిల్ వేసేసి మామూలుగా తిప్పేయడం, షాలో ఫ్రై అంటే కాస్త ఇంకో కొంచెం ఎక్కువ, అంటే ఐటమ్ సగం మునిగేదాన్ని షాలో ఫ్రై అంటారు. తర్వాత వచ్చేసి దీన్ని డీప్ ఫ్రై అంటారు. మూడు రకాల ఫ్రైస్ ఉంటాయండి. గారెలకైతే మనం ఎప్పుడు డీప్ ఫ్రై చేస్తాం? మామూలుగా గారెలు అంటేనే మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టం. ఫస్ట్ అలాంటిది మనం ఓన్లీ గారెలే కాకుండా ఇక్కడ మాంసం కాంబినేషన్ లో చేస్తున్నాం కాబట్టి నాన్ వెజ్ లవర్స్ కి ఇదొక మంచి రెసిపీ. మంచి రెసిపీ అండి. యా, అసలు ఎన్ని వెరైటీస్ వచ్చినాయి గారెల్లో? కానీ చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇంకా స్వీట్ గారెలు కూడా తెలుసు కదా మీకు, ఆంధ్రాలో చాలా ఫేమస్ ఇది తీపి గారెలు. తీపి గారెలు, బెల్లం గారెలు. మా వివాహ భోజనంలో ఇలాగే అన్ని మేము కొత్త కొత్త అన్ని తయారు చేస్తుంటాం, మా గెస్ట్లు కూడా అన్ని కొత్త కొత్త తినిపిస్తుంటాం మేము. మరి ఇప్పుడు చేతికి కొద్దిగా అతుక్కుంటున్నట్టుంటే ఆయిల్ వేసుకున్నాను, కొంచెం నూనె చేతికి అద్దుకొని ఆ తర్వాత గారెల్లాగా ప్రెస్ చేసుకోవాలి. అంటే శనగపిండి కూడా మనకి పర్ఫెక్ట్ గానే పడాలి కదా? శనగపిండి ఎక్కువైనా సరే గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా? శనగపిండి ఎక్కువైనా అందుకే ఎప్పుడైనా గారెలకి పిండి అంటే రుబ్బుకునేటప్పుడే గారెలు బ్లెండ్ చేసుకునేటప్పుడు ఆ పిండి ఏదైతే ఉంటుందో అది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా మనకి లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేటట్టు కనుక కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే అక్కడే ఆ పిండి కలుపుకోవడం కనుక మనకి దెబ్బ తీసేసిందంటే టోటల్ అసలు గారెలు మొత్తం కూడా కరెక్ట్గా రావు, టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇవి మనకి క్రిస్పీగా కూడా ఉంటాయా? క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, సాఫ్ట్గా. ఇవి డైరెక్ట్ గా ఇలా తినేసేయచ్చు, లేకపోతే వీటిలో ఇంకా ఏదైనా నంచుకోవడానికి ఏం బాగుంటుంది? డైరెక్ట్ గా తినేసేయచ్చు. ఇలాగే మాంసం కాన్ గారెలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తెలుసుకున్నాం కదా. చిన్నపిల్లలకి మార్నింగ్ అప్పుడప్పుడు బాక్సెస్లో కొంచెం డిఫరెంట్గా ఏదైనా అమ్మ నాకు వేరే చెయ్యి, మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఖచ్చితంగా కదా. మనకి వేయడానికి కొంచెం టైం తీసుకుంటుందా, లేకపోతే నార్మల్గానే? నార్మల్గానే అన్నీ ఉడికినాయి కదా. అంటే ఇప్పుడు మనకు మొక్కజొన్న ఉడకబెట్టాము, మీట్ మటన్ ఉడికింది కాబట్టి మనకు ఉడకదు అన్నట్టు ప్రాబ్లం ఏముండదు అండి ఇందులో. ఓకే, కాకపోతే ఫ్లేమ్ అనేది ఇప్పుడు మనం ఎలా అయితే చిన్నగా పెట్టుకున్నామో అలాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేగించుకుంటే లోపల కూడా ఇంకా మంచిగా వేగుతుంది ఆయిల్. సో ఇప్పుడు ఒకటైతే నాకు మంచి రెడ్ కలర్ లో కనిపిస్తోంది. ఎస్ యా, ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్ ఎప్పుడైనా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఒక టిష్యూ పేపర్స్లో కనుక తీసుకుంటే ఆయిల్ ఏదైనా ఎక్కువ పీల్చుకున్నా సరే ఆ టిష్యూ పేపర్స్కి పట్టేసుకుంటుంది కాబట్టి అలా తీసుకుంటే మంచిది. ఈసారి ట్రై చేయండి అలాగా. సో అలా వేగుతుంటే మంచి సువాసన వస్తుంది. అవునా? ఆ మసాలా ఫ్లేవర్ బాగుంది. చక్కగా వేగిపోయినాయి, ఒక 2-3 అయితే వేగినాయి మొదట వేసినవి. అలా వేగినవి తీసేసుకుంటూ దాని తర్వాత వేగినవి ఇంకొద్దిసేపు నుంచి వేయించుకొని తీసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి. అవునవును, అదే చూస్తున్నాను, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. కొన్ని కొన్ని మనం పట్టుకోని అవసరం లేదు, చూస్తే కూడా ఏదో తెలిసిపోతుంది ఆయిల్ వాటికి ఎక్కువ పట్టుకుంది అని, బట్ వీటికి అయితే ఆయిల్ పట్టుకోలేదు. ప్లేటింగ్ చేద్దామా? ఓకే ఓకే. చక్కటి ఫ్రెష్ కొత్తిమీరి, గార్డెన్ ఫ్రెష్ అంటారు కదా. అవును,
వావ్. వేడివేడి మాంసం మక్కజొన్న గారెలు రెడీ అండి. సో మాంసం మొక్కజొన్న గారెలు అయితే వేడి వేడిగా రెడీ అయిపోయినాయి. ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. చాలా చాలా బాగున్నాయి మాంసం మొక్కజొన్న గారెలు. పైన కొంచెం క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చక్కగా ఉడికి ఎంతో టేస్టీగా ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు ఈ రెసిపీని. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా యమ్మీగా, ఎంతో టేస్టీగా ఉంది.